విజయనగరం నియోజకవర్గంలో 40వ డివిజన్లో స్థానికంగా ఉంటున్న కొన్ని కుటుంబాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తొలగించడంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి ఖండించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి అక్కడున్న మున్సిపల్ అధికారులకి నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి, నేను వాళ్లతో మాట్లాడి అడిగి చెప్తానన్నారు. అయినా పట్టించుకోలేదు, మండిపడ్డారు. అలాగే ఎక్కడి నుంచో సీఐ వచ్చి నన్ను ఆడదానని కూడా చూడకుండా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందితో నన్ను దుర్భాషలాడారని మండిపడ్డారు. నాకు జరిగిన అవమానంకి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు, మీడియాకి తెలిపారు. ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో 40వ డివిజన్లో అరాచకంగా అన్యాయంగా అక్కడ స్థానికుల ఇళ్ళు మున్సిపల్ అథారిటీస్ దానికి సపోర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అక్రమాన్ని మీకు వెలుగులోకి తీసుకొద్దామని మీ ముందుకు వచ్చాను. అయితే 40 డివిజన్లో అక్కడ స్థానికులు దాదాపు 108 ఇళ్ళు కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఇళ్ళు కూల్చేయాలని చెప్పి వాళ్ళు అధికారులు తెల్లవారెళ్ళి అన్యాయంగా ఘోరంగా జేసీపీ పెట్టి ఇళ్ళు కూల్చేశారు. అక్కడ స్థానికులు కొంతమంది నాకు తెలియపరిచిన వెంటనే తెలుసుకొని అక్కడ మన జనసైనికులు అక్కడ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న కొంతమంది నాయకులతో వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ తొందరపడకుండా అసలు ఏం జరిగిందో విషయం మళ్ళీ మరలా 2-3 సార్లు తెలుసా గొగ్గోలు పెట్టి ఏడ్చారు. వాళ్ళు కనీసం పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా వాళ్ళ సామాలు అన్నీ భయంకరంగా కూల్చివేసేసారని చెప్పారు. అయితే మన ప్రొసీజర్ ప్రకారం జనసేన పార్టీ అంటేనే ఒక సిస్టమ్, ఒక అబైడింగ్ సిటిజన్స్ అని ఆ లెక్కలో అక్కడ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ కార్పొరేట్ అభ్యర్థి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి దాదాపు 100 మంది అక్కడ ఎవరైతే ఎఫెక్ట్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని మనం వెళ్ళడం జరిగింది. ఆ 100 మంది కూడా ఆ కార్పొరేటర్ని ఒకటే అడిగారు, అమ్మ మాకు నోటీసులు ఇవ్వకుండా ఇలా చేస్తే ఎలా, కనీసం ఒక వారం రోజులైనా ఇస్తే మేము వేరే దగ్గరికి వెళ్ళడమో, అయినా మేము అన్నిటికీ దానికి సంబంధించిన మేము ఉంటున్న స్థానికంగా ఉన్న ఇంటికి పన్ను కట్టాం, కరెంటు బిల్లులు కట్టాం, అన్నీ చేసాం, అయినా కూడా మేము మాకు టైం ఇస్తే మేము షిఫ్ట్ అయ్యే వాళ్ళం కదా అని చెప్పి గగ్గోలు పెట్టుకున్నా. నా చేతుల్లో ఏం లేదు, నేను చెప్పాల్సిన చెప్పాను, నాకు ఇంకా అవ్వదు, ఏదైనా ఉంటే ఆ లీడర్లు వచ్చారు కదా జనసేన లీడర్లు వాళ్ళతో చెప్పుకోండి అని చెప్పి మీ అందరం కూడా ఈ 100 మంది దాటి ఇంకొంతమంది జాయిన్ అయ్యారు. అందరం కలిసి వెళ్ళి సీఏ పేరేంటమ్మా, వెంకట్రమణ అనే సీఏ, అది వెంకట్రావు. ఆయన నేను ఆయన మాట్లాడే భాష, ఆయన చూసే తీరు, కళ్ళు గుర్రు పెట్టి చూసి వేళ్ళు ఇలా పెట్టి చెప్తే అప్పటికీ రిక్వెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా గజపతి